నన్నంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, నన్నంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట, తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా చేరాను అని అంటుంది. అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో, నేను గుర్తు చేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు, రాజశేఖర్ రెడ్డి గారి పంచ ఇప్పి కొడతాను అన్న మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజ నా గురించి మాట్లాడుతుందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే. అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటన నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరాను. మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులై ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరా. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు కొట్లాడతామని చెప్పి మాట తప్పితే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే నేను ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తాను ప్రధానమంత్రి అయినాక అని ఆయన మాట చెప్తే తర్వాత చేరాను నేను కాంగ్రెస్ పార్టీలో. నా గురించి మాట్లాడుతున్నారా? నా గురించి మాట్లాడుతున్నారా? పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట, నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది. అమ్మా నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే, అది మూయలేదు తల్లి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం. విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది. ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ దించింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ ఈ నియంత్రణ దించడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది. పైగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట, అవి నేను తీసుకురావాలట. ఏమ్మా నేను తీసుకొస్తే మీరేం చేస్తారు? గాడిదలు కాస్తారా? అధికారమేమో మీకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో దోస్తీ ఏమో మీకుంది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళని కౌగులించుకున్నారు, వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు, వాళ్ళకి అన్నాలు పెట్టుకున్నారు, వాళ్ళని కలిశారు, పక్కపక్క నవ్వారు. మరి మనకు రావాల్సిన డబ్బులు అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు ఒక పేపర్ ముక్క వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు డబ్బులు రావాలని ఎప్పుడైనా అడిగారా? వాళ్ళు వినకపోతే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని ధర్నాలు ఎప్పుడైనా చేశారా? మీకు చేతనయ్యిందా? మీకు దమ్మునిందా? ఆ డబ్బులేమో అప్పుడు రావాల్సినవి మీకు గుర్తులేవు. ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా? మీరా మాకు చెప్పేది? మీతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో లేదు. మీరు ఒక మహిళ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, కనీసం మీ నియోజకవర్గానికి ఏమైనా చేసుకోగలిగారా? ఏం చేసుకోగలిగారు? ఏం చేసుకోగలిగారు? రాజశేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఆ డిటిపి పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయింది. అది కలుషితంగా, నీళ్లు కలుషితం కాకుండా ఉండడానికి రాజశేఖర్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే కనీసం దాన్ని నడపడం చేతనైందా మీకు? దాన్ని మెయింటెనెన్స్ చేసి ప్రజల కోసం మంచి నీళ్లు ఇవ్వడానికైనా చేతనైందా మీకు? ఈరోజు లూమ్స్ లో పాపం వాళ్ళ పవర్ స్లాబ్ మీరు మార్చడంతో 1,000 రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు 5,000 వస్తుందట. దాంతో పాపం ప్రజలు బతకాలా, అప్పులు పాలైపోవాలా, ఆత్మహత్యలు చేసుకోవాలా అని ఇక్కడ గగ్గోలు పెడుతుంటే మీ చెవికేమో పడదు. మీరా మాట్లాడేది? పక్కనే ఇంకో రాష్ట్రం ఉంది. ఆ పక్క రాష్ట్రంలో డీజిల్ ధర ఎంత? పెట్రోల్ ధర ఎంత?
ఇక్కడ ఎంత? ఏం చేతనైంది మీకు? ఏం చెప్పారు ఆ రోజున? ఇదే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పలేదా మేము ధరలు తగ్గిస్తాము అని, సబ్సిడీలు ఇస్తాము అని ఆ రోజు చెప్పలేదా? అంతెందుకు? మందు బాటలు కూడా పక్క రాష్ట్రంలో తక్కువేనట. ఇక్కడ క్వార్టర్ బాటలు ఎంత, అక్కడ క్వార్టర్ బాటలు ఎంత? అది కూడా చేత కాలేదు కదా మీకు. మీరా మాట్లాడేది, మీరా నీతులు చెప్పేది? సరే మీరు ఎమ్మెల్యే, మీరు మంత్రి, మీ వల్ల చేత కాలేదు. సరే కనీసం ఒక మహిళ కదా మీరు, మహిళ ఈ మంత్రి ఉన్నారు కదా మీరు, కనీసం మహిళల విషయాలకైనా మీరు ఏమైనా భద్రత కలిగించగలిగారా? అంగన్వాడి మహిళలు ఎంత కాలం అయ్యింది సమ్మె చెయ్యబట్టి. వాళ్ళు ఏమడిగారు? పక్క తెలంగాణలో, పక్క కర్ణాటకలో మాకంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి, మాకు 12,000 ఇస్తున్నారు, ఇది సరిపోవటం లేదు, మాకు కూడా పక్క రాష్ట్రంలో జీతాలు పెంచినట్టు మా జీతాలు పెంచండి, మా కుటుంబాలు గడవాలి కదా అని వాళ్ళు అడిగితే జుట్లు పట్టుకుని వాళ్ళని లాగి పోలీస్ స్టేషన్లలో వేస్తారా? ఎన్నిసార్లు అంగన్వాడీ మహిళల మీద ఎన్ని దాడులు చేశారు ఆశా వర్కర్లు? వాళ్ళైనా ఏమడిగారు? వాళ్ళు కూడా అదే అడిగారు కదా. పాపం చిన్న చిన్న గ్రామాలలో ఆరోగ్యం చూసుకునే వాళ్ళు ఆశా వర్కర్ పోని, వాళ్ళ మీదైనా గౌరవం ఉందా మీకు? మహిళలు కదా అంగన్వాడీ ఆశా వర్కర్లు అంటే. ఆ రోజు చంద్రబాబు గారు గుర్రాలతో తొక్కిచ్చారు, ఇట్లనే వాళ్ళు జీతాల కోసం పోరాడితే ఈరోజు మీరు పోలీస్ బూట్ కాలు చేత తొక్కిస్తున్నారు. మీకు చంద్రబాబు గారికి ఏమిటి తేరా? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల గురించి మాట్లాడేది? అమ్మా ఈరోజు పాపం వీళ్ళు చూడండి, పెన్షన్ రాక మన రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగస్తులు మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నారే. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు మీకు మాట ఇవ్వలేదు పెన్షన్ ఇస్తానని. అంగన్వాడీ వాళ్ళకైనా, ఆశావర్లకైనా, వర్కర్లకైనా, వీళ్లకైనా, రెగ్యులరైజ్ కావాల్సిన ఉద్యోగాలకైనా ఎంత మందికి మాటలు ఇచ్చారు? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? మీకు మాటిచ్చారా అన్నా? మాటిచ్చి కూడా నిలబెట్టుకోలేదే. మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? పాపం వీళ్ళకు పాత పద్ధతిలో పెన్షన్ ఇయ్యండి అని వీళ్ళు అడుగుతుంటే అది పట్టించుకోకపోగా ఆఖరికి వీళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా మింగేయాలని చూస్తున్నారే. ఇది శ్రమ దోపిడీ కాదా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? మళ్ళీ చెప్తున్నా, రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోకు. ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద అతిక ప్రసంగం, ఇలాగే అతి అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడగొడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు. మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇంకొకడు మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం, రండి, ఎంతమంది వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేంటో చూపించండి. సిగ్గుండాలి కదా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా ఆడ మగ తేరాలేదు, ఉచ్చం నీచమని తేడాలేదు. 5 సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు, ఘోరంగా పరిపాలన చేశారు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి మాట తప్పారు. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమయకి ఆంధ్ర కోసం తిరిగాను, అలాగే ఓదార్పు యాత్ర చేశాను, అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కయున్నప్పుడు నేను నీళ్లు పోశాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా. మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగు పెట్టా. మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి, మీకు చేతనైతే పోలవరం తెండి,
మీకు చేతనైతే రాజధాని తెండి. ఇవేవి చేత కాలేదు గాని ఆడబిడ్డను పట్టుకొని నన్ను, నా కుటుంబాన్ని, నా వాళ్లను, నా మనుషుల్ని, ఆడపడుచులని చూడకుండా సొంత చెల్లెళ్ళని ఇంగితం కూడా లేకుండా సోషల్ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా? ప్రజలు చూడటం లేదా? మీరు చూడటం లేదా? మీ ఇంట్లో లేరా అక్క చెల్లెళ్ళు? మీ ఇంట్లో లేరా అమ్మలు? షర్మిల గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్లి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు, మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. ఈ రోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, మనకు రావాల్సిన 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి, రేవంత్ తో మాట్లాడి, అలాగే 180,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో, రేవంత్ తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్ లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు. ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను, తెలంగాణ ప్రజలు నా ప్రజలు, నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి. ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చిమ్ముతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ. ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. రేవంత్ ఒక దొంగ, కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసుంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో, అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసినా ఈరోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. ఆయన మీద విషం చిమ్మడానికి వచ్చే నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, షర్మిల అయినా, వీళ్ళు 2024 తర్వాత ఈ రాష్ట్రంలో కనబడరు, హైదరాబాద్ కి పార్సిల్ చేసేస్తారు ప్రజలను కూడా చెప్తున్నారు.